हाय फ्रेंड्स, मनम पनीर बिर्यानी ये विधंगा चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक रेंडु ग्लासुलु बियानी बागा कडिगि पेट्टुकोवाली। ओक रेंडु मूडु सार्लु बागा कडिगि वाटिनि मल्ली नीळ्लु पोसि ओक गंट पाटु नानबेट्टुकोवाली। इंदुलोकि ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 10 జీడిపప్పులు, ఒక పెద్ద టమాటా కోసాను. చిన్నవైతే 2 కోసుకోండి. ఉల్లిపాయలు కూడా చిన్నవైతే 2. కసూరి మేతి ఇది. ఇందులో ఒక బిర్యానీ సామాను, బిర్యానీ ఆకు, పట్ట, లవంగ, యాలకులు, అనాస పువ్వు అన్నీ వేసాను. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తము ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలి. టమాటాలు, బిర్యానీ సామాను, ఉల్లిపాయలు, జీడిపప్పు అన్నీ వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇందులోకి 1/2 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్, కసూరి మేతి చిటికెడు వేసాను. ఒక 10 నిమిషాలకి నీళ్ళన్నీ ఇంగిపోతాయి, మొత్తం ఉడికిపోతాయి. చూశారు కదా, దీన్ని ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చి ఒక పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో వేసి. ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని మళ్ళీ ఒక పెద్ద గిన్నెలో వేసి మామూలు రైస్ వండినట్టుగా మనం ఎక్కువ వాటర్ పోసి మిగిలిన బిర్యానీ సామాన్ అన్నీ వేసేస్తున్నాను. ఇందులోకి పుదీనా కూడా వేసాను. ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసాను. అది ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాము. రైస్ ఒక 75% ఉడికితే చాలు. తరిగిన కొత్తిమీర కూడా ఒక పిడికిడి వేసాను. 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఇవన్నీ బాగా ఉడకాలి. అది ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ చిటికెడు వేసాను. చూసారు కదా, రైసు 75% ఉడికిపోయింది. ఇప్పుడు స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలాలో 1 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ గరం మసాలా, 1 బిర్యానీ మసాలా వేసాను. ఇందులోకి చిటికెడు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూను, నెయ్యి వేస్తున్నాను. స్పూన్ నెయ్యి, పన్నీర్ ఒక 85 grams 85 grams ఉంటుంది. అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇందులోకి పుదీనా ఒక పిడికిడి వేసాను. అన్నీ వేసుకుని బాగా కలుపుకుందాము. ఇది చాలా బాగుంటుంది బిర్యానీ. విధంగా ట్రై చేయండి పన్నీర్ బిర్యానీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని వేసి కొద్దిపాటి సేపు ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత సగం కర్రీని ఒక వేరే ప్యాన్లోకి తీస్తున్నాను. మిగతా సగం అందులోనే ఉంచేసాను. మనం ఉడికించి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉన్నాయి కదా, ఆ ప్లెయిన్ రైస్ని ఇందులో హాఫ్ రైస్ని ఒక లేయర్గా వేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిగిలిన పన్నీర్ మసాలాను కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మిగిలిన ప్లెయిన్ రైస్ను కూడా ఒక లేయర్గా వేసేస్తున్నాను. దీని మీద 2 స్పూన్ల పాలల్లో చిటికెడు కుంకుమ పువ్వు వేసి పైన జల్లాను. ఇందులోకి కలర్, అది 1 స్పూను వాటర్ వేసుకొని లైట్గా కొంచెం కలర్ కలిపి దానిలో వేసాను. పుదీనా పైన జల్లుతున్నాను. ఇందులోకి
నెయ్యి వేస్తున్నాను ఒక స్పూను. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఆవిరి బయటికి పోకుండా కరెక్ట్గా సెట్ అయ్యే మూతని పెట్టుకోవాలి. సన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, పన్నీర్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా వేడి వేడిగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.